7G బృందావన్ కాలనీ. నేను ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాను. అందులో ఫస్ట్ కర్తవ్యం సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్లో వైజయంతి ఐపీఎస్ పేరుతో బ్లాక్ బస్టర్ అయింది. కానీ భారతీయుడు సినిమా టోటల్ ఇండియా మొత్తం ఎంత పెద్ద హిట్ అయ్యి నాకు చాలా తృప్తిని చాలా పేరుని తెచ్చింది. నేను చేసిన ఎన్నో కమర్షియల్ సినిమాల్లో 7G బృందావన్ కాలనీ ఒక కల్ట్ మూవీ. ఇది చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి. హీరోస్ ఉన్న సినిమాలు మార్కెటింగ్ చేస్తాం, సినిమాలు బాగుంటాయి కమర్షియల్గా ఆడతాం. కానీ ఇటువంటి సినిమా టోటల్ నాకు తెలిసింది షార్ట్ బై షార్ట్ రెండు లాంగ్వేజ్లు బైలింగ్ షార్ట్ బై షార్ట్ తీసాం. రెండు లాంగ్వేజ్లు ఈక్వల్ హిట్. ఇక్కడ ఎంత హిట్టో తమిళ్లో కూడా అంతే హిట్ అయింది. అక్కడ రెయిన్బో కాలనీ అని పేరు పెట్టాం. ఫస్ట్ రెయిన్బో కాలనీ పెట్టాక ఇంగ్లీష్ టైటిల్గా ఉందని తెలుగులో టైటిల్ పెడదాం అని నేనే పెట్టాను. ఇది అసలు కాలనీ అని చూస్తే ఏదో పొలిటీషియన్ గాంధీ కాలనీ, ఆ కాలనీ అంబేద్కర్ కాలనీ ఇలా ఉన్నాయి. బృందావన్ కాలనీ అని చూస్ చేసి ఒక లవ్ సింబల్గా ఉంది. కృష్ణుడికి బృందావనం ఎలాగో అలాగో బృందావన్ కాలనీ అని పేరు పెట్టాం. ఈ సినిమా చూస్తా వెళ్తాను. కానీ ఒక పొయిటిక్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో పొయిటిక్ సినిమా. సినిమా బిగినింగ్ అండ్ ఎండింగ్ అలాగే ఉంటుంది. ఓపెనింగ్ ఆఫ్ ద ఫిల్మే సిన్సియర్గా రెడీ అయ్యి అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా వెళ్తాడు. 5 గంటలు కొట్టంగానే పెద్ద పని ఉన్నట్టు బయలుదేరి వెళ్తే మీకోసమే అపాయింట్మెంట్నా రేపు రమ్మను, ఎక్కడికి వెళ్తున్నా అంటే వెళ్ళి ఒక బుకే కొనుక్కొని బెంచ్ మీద కూర్చుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, ఇవాళ ఆఫీస్లో ఏం జరిగింది అని ఇద్దరు నవ్వుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అమ్మాయి లేదు, అమ్మాయి ఉంది అనుకుని ఉన్నట్టే జీవిస్తుంటాడు. తర్వాత చాలామంది అందరికి పుట్టుక మరణం చాలా సహజం. ఈ సినిమాలో ఏంటంటే అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా చాపతిని బయట పారేసి స్కూటర్ స్టార్ట్ చేసి ఆ డ్యూటీకి వెళ్ళిపోతాడు. కానీ లవర్ మర్చిపోడు, వాడు ఎదురుగానే కూర్చొని వచ్చిండి ఆ దిండు చాపట్టుకుని వెళ్ళిపోతాడు. అమ్మాయి లేని జీవితం నాకు ఎందుకని ఎక్కడో శూన్యంలో చూస్తుంటాడు. సూసైడ్ చేసుకుని ట్రై చేస్తాడు. అమ్మాయి ఒక ఏంజిల్లా కనిపిస్తుంది. సూసైడ్ చేసుకోవద్దంటది, నువ్వు లేకుండా ఎలాగ అంటది, నేను లేని ఎవరు చెప్పారు, నువ్వు చచ్చిపోతే మెమరీస్ అన్నీ ఒకే రోజు పోతాయి అని ఆ అమ్మాయి మెమరీస్తోనే బతుకుతుంటాడు. అలాంటి ఒక సినిమా ఇది. సో ఇది చాలా ఇప్పటికీ నేను చేసిన సినిమాలన్నీ రీసెంట్గా ఖుషి రీరిలీజ్ చేశాం. ఈ సినిమా యాక్చువల్గా నా సినిమాలు నేను ఎవరికి ఇవ్వను, జనరల్గా నేనే చేస్తాను. ఎందుకంటే వ్యాపారంగా చూస్తే ఎంతకి అమ్మాయి అంత కొనం అంటారు. కానీ వీళ్ళని చూస్తే ఈ కుర్రాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా సినిమాలు లైక్ చేసి ఎలాగైనా మేము చేయాలని నిజంగా కూడా అలాగే ప్రమోట్ చేసి నేను ఎలా చేస్తున్నానో అలాగే వాళ్ళు వరల్డ్ రిలీజ్ చేయాలని చేస్తున్నాను. అందుకనే సినిమా వాళ్ళు చేస్తున్నాను. సో ఈ సినిమా డెఫినెట్గా మళ్ళీ అందరు చూస్తారు, డెఫినెట్గా బాగా సక్సెస్ అవుతుందని ఎదురు చూస్తున్నాము. ఇది దీని తర్వాత ఇప్పుడే మా రవి చెప్పేశాడు పార్ట్ 2 తీస్తుంది. 2 సంవత్సరాల తర్వాత తనకి చాలా గ్యాప్ వచ్చింది. చాలా సినిమాలు వచ్చే తను చేయలేదు, తనకి నచ్చకపోతే ఎందుకని నేను పోస్ట్ చేయలేదు. మళ్ళీ రీఎంట్రీ లాగా ఇప్పుడు 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 మొదలు పెడుతుంది నెక్స్ట్ మంత్. మళ్ళీ సేమ్ సెలవరాఘవన్ డైరెక్ట్ చేస్తున్నారు. సెలవరాఘవన్కి నేను తెలుగులో శ్రీరాఘవన్ అని పేరు పెట్టాను. శ్రీరాఘవన్ ఎందుకు పెట్టండి, సెల్వం అంటే ధనం, శ్రీ అంటే లక్ష్మి. అందుకని సేమ్ తన పేరునే శ్రీ ఎన్ తీసేసి రాఘవన్ పెట్టాను. సో శ్రీరాఘవన్ పెట్టాను. తర్వాత ఆడువారి మాటలకు అర్థాలు వెళ్ళి డైరెక్ట్ చేశాడు తెలుగు. తర్వాత సినిమా చాలా పెద్ద హిట్ అయింది అది కూడా. సో ఒక మంచి క్రియేటర్, నాకు అతని దగ్గర అసిస్టెంట్ ఒక అతను పనిచేసి నాకు ఫోన్ చేసి సార్ మళ్ళీ బృందావన్ కాలనీ పార్ట్ 2 చేస్తున్నారు, డెఫినెట్ గ్రాండ్ సక్సెస్ అవుద్ది అని ఒక మాట చెప్పాడు. సో సెల్వరాఘవన్ లవ్ స్టోరీస్ ఒక పెద్ద పేర్లు చెప్పాడు. ముగ్గురు డైరెక్టర్లు శంకర్, మణిరత్నం అండ్ సెల్వరాఘవన్ లాంటి వాళ్ళని ఒక రూమ్లో కూర్చోబెట్టి లవ్ స్టోరీ రాయమంటే పెట్టిన పెన్ను ఎత్తకుండా రాయగలడు అతను లవ్ స్టోరీస్. సో బృందావన్ కాలనీ మళ్ళీ పెద్ద హిట్ అవుతుంది పార్ట్ 2 అని చెప్పారు. సో డెఫినెట్గా స్క్రిప్ట్ ఆల్రెడీ అయిపోయింది, నేను చదివాను. అందరూ ఎదురు చూస్తారు పార్ట్ 2 ఎలా మొదలు పెడతారని. వితిన్ 10-15 మినిట్స్లో కనెక్ట్ అయిపోతారు అలా ఉంది స్క్రిప్ట్. అది మళ్ళీ తీస్తున్నా, అది కూడా పార్ట్ 2 ఫినిష్ చేసి మీ ముందుకు వస్తాం. ఇప్పటికీ నేను చేసిన సినిమాలు ప్రతిదీ నాకే ఖుషి. నేను మళ్ళీ నెగిటివ్ నుంచి మళ్ళీ డిజిటల్ కన్వర్ట్ చేసి కాపీ చూశాను. మనమే తీసామా, ఇంత అడ్వాన్స్గా అప్పుడే తీసామనిపించింది. అట్లాగే ప్రేమికుల రోజు సినిమా చేశాం, ఇంటర్నెట్టే లేనప్పుడు ఇంటర్నెట్ లవ్ తీసాం అప్పుడే అడ్వాన్స్గా. ప్రతి సినిమా టెక్నికల్గా అన్నీ అడ్వాన్స్గానే చేసాం కాబట్టి ఇప్పుడు అన్ని పాతగా లేకుండా ప్రజెంట్గానే ఉన్న సినిమాలన్నీ వరుసన ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్లు వచ్చాయి కాబట్టి భారతీయుడు బాయ్స్ అన్ని సినిమాలు మళ్ళీ వరుసను రీరిలీజ్ చేయబోతున్నాం. సో
సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం.